నమస్తే సార్, మీ పేరండి? లక్ష్మణ్ రావు. లక్ష్మణ్ రావు గారు, మీరు ఏం చేస్తుంటారండి? డీజీపీ ఆఫీస్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్. సార్, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 2-3 మంత్స్లో. సో ఇప్పుడున్న పరిస్థితులన్నీ మీకు తెలిసే ఉంటుంది రాష్ట్రం గురించి. ఈ పరిస్థితుల్లో ఉన్న పార్టీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రగతి కానీ ఇప్పుడున్న దానికంటే ఇంకా బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎవరు వచ్చినా చేసేది ఏం లేదండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఈయన వస్తేనే మళ్ళీ ఉన్న వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న పనులు ఫాస్ట్గా అవుతాయి. లేదనుకోండి, నత్తన అడగం సాగుతుంటాయి. సో ఎందుకని అట్లా అవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు లోటు బడ్జెట్ లాస్ చాలా ఉంది. వచ్చేవాళ్ళు ఇవన్నీ కవర్ చేయాలంటే అవ్వదు. మనం ఏదన్నా సరే బడ్జెట్ ఎట్లా చూపించాలో అట్లా చూపించుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఏదో చేసామంటే చేసాము, చెందామంటే చెందాము. ఉన్న నాయకులు అందరూ మీకు తెలిసే ఉంటుంది, అందరూ ఫాలోయింగ్ ఉన్న నాయకులు, చంద్రబాబు గారు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. సో వీళ్ళల్లో మీరు చంద్రబాబు నాయుడు గారినే ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నానండి. నేను ప్రత్యేకమైన కారణం ఏంటి స్పెషల్? ఆయనకి అనుభవం ఉంది, అనుభవంతో పాటు ఎలా చేయాలి ఏంటి అనేది ఆయనకు కొంత ఇది ఉంది. దాన్ని బట్టి నేను ఆయనకి చేస్తున్నాను. సో ఒకసారి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని వస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారండి మీరు? జస్ట్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయనకి అనుభవం లేదు. మాటలు చెప్పడానికి అయితే ఎన్ని అనే చెప్తామండి, చేతల్లో కొట్టి ఇచ్చేటప్పటికి చాలా తేడాలు వస్తాయి. జగన్ తీసుకున్నా అంతే. ఇప్పుడు నేను అంత చేస్తాను ఎంత చేస్తాను అంటాడు. ఎవరన్నా లోటు బడ్జెట్లో ఏమి చేయగలరు? దాన్ని ఏ టైప్లో లాక్కెళ్తే ఇది అవుద్ది అనేది చూసుకొని చేసుకోవాలి. సో అలా చేయగల నాయకుడు చంద్రబాబు గారు కూడా అనుకుంటారు? అవును సార్.